ఈసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్న సినిమాలకు విక్టరీ వెంకటేష్ సైంధవుడ్లా అడ్డుపడుతున్నాడు ఈ రోజు విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది ఈ సినిమా వెంకటేష్ కు డెబ్బై చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు ట్రైలర్ చూస్తే ఆద్యంతం ఆసక్తి కలిగించేలా ఉంది యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా ఉందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలనుకు ఈ తరహా సినిమాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి మహేష్ బాబు గుంటూరు కారం తేజ సజ్జ హనుమాన్ రవితేజ ఈగల్ నాగార్జున సామిరంగా చిత్రాలతో ఈ సైందం పోటీ పడుతున్నాడు వీటితో పాటు రెండు తమిళ చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి ఈ సినిమా జనవరి పదమూడున రిలీజ్ కానుంది ఇది వెంకటేష్ కెరియర్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదలవుతుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు టీజర్లు రిలీజ్ చేయగా మంచి ఆదరణ వస్తుంది మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయి రాజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు యుఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ సినిమా రెండు గంటల పదిహేను నిమిషాల రన్ టైం ఉంది ఇక ట్రైలర్ విషయానికి వస్తే నిడివి మూడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు ఉంది ట్రైలర్ ప్రారంభంలోనే ఒక ఇంగ్లీష్ సాంగ్ ప్రారంభమైంది వెంకటేష్ కూతురు మా నాన్న సూపర్ హీరో అంటూ చెప్పడం ఓ విశేషం మరోవైపు వెంకటేష్ కిరాతకంగా చంపుకుంటూ వస్తాడు మా నాన్నుంటే నాకేం భయం కాదు అంటూ పాప చెబుతూ ఉంటుంది శ్రద్ధ శ్రీనాథ్ వెంకటేష్ కూతురు హ్యాపీగా సాగుతున్న వారి లైఫ్ లో ఓ సమస్య వస్తుందని అర్థమవుతోంది పాప జబ్బు బారిన పడుతుంది అది నయం కావాలంటే పదిహేడు కోట్ల విలువైన ఇంజక్షన్ ఇవ్వాలనేది సారాంశం కట్ చేస్తే సైకోయిస్ బ్యాక్ అంటూ విలన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు నవాజుద్దీన్ సిద్ధికి ఇందులో విలన్ గా కనిపించాడు వెంకటేష్ యాక్షన్స్ సీక్వెన్స్ లు ఆకట్టుకుంటున్నాయి నా తల తీసుకొస్తే డబ్బులు ఇస్తామని చెప్పారా నా తల తీసుకురావాలంటే మీ తలలో ఉండాలి కదరా అంటూ వెంకీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది ఇక సాయింధవ్ వచ్చిన వెంకటేష్ తన పాపను ఎలా కాపాడుకున్నాడు విలన్స్ ను ఎలా అంతం చేశాడు ఎందుకు సైకోగా మారి హత్యలు చేస్తున్నాడు అనేది వెండి తెర మీద చూడాల్సిందే ఇక ట్రైలర్ చివర్లో పాప నిద్రపోతుంటుంది దగ్గరకు వస్తే చంపేస్తా అంటూ వెంకీ చెప్పే డైలాగ్ హైలైట్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే వెంకీ గట్టి పోటీ ఇచ్చేలానే ఉన్నాడు